గత 9 సంవత్సరాల నుంచి మోదీ గారి పరిపాలన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే జన సంపర్క యాత్ర అనే అభియాన్ అనే దానిని మాకు అందరికీ కూడా అప్పజెప్పిందో తెలంగాణ రాష్ట్రంలో దానిని అందరం కూడా కలిసి ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ ప్రచారం చేసుకునే అవకాశం మనకందరికీ కూడా బాగుంటుంది అని చెప్పి చర్చించుకోవడం జరిగింది. ఎలక్షన్ల సమయం ఇది, 3-4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ అభియాన్ తోటి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ప్రతి ఒక్క మోర్చా వాళ్ళని అడ్రస్ చేసి ప్రతి ఒక్క పాత కార్యకర్తలందరినీ కూడా కలిసి సీనియర్ నాయకులందరినీ కూడా కలిసి వివిధ సమాజాన్ని అందరినీ కూడా కలిసే అవకాశం ఈ అభియాన్ మీద జరిగింది కాబట్టి ఆ అభియాన్ని చాలా బాగా తీసుకెళ్లాలని చెప్పి మేము అందరం చర్చ తొందర ఎందుకు పడుతుంది ఆగ్రత మీ చెప్పడం చేసింది. అదేవిధంగా ఈ మధ్య మనం చూస్తుంటే ఒక సీరియల్గా కేసీఆర్ గారు కొన్ని లీక్స్ పంపిస్తున్నారు. కేసీఆర్ గారు కావాలని చెప్పి మీడియాలలో కొన్ని లీక్స్ పంపిస్తున్నారు. ఆ లీక్స్ని అన్నిటిని కూడా మా పార్టీ వాళ్ళ కార్యకర్తలు అన్నింటిని కూడా అయోమయం చేయడానికి వాళ్ళందరూ కూడా ఈ మండల్ లెవెల్స్లో పనిచేయకుండా ఈ ఏది మన గ్రామాల లెవెల్లో పనిచేయకుండా ఇది చేయకుండా వాళ్ళ దృష్టి మళ్లించడానికి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఇవాళ భారతీయ తెలంగాణలో ఎదుగుతున్నది. మీరు చూశారు మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, మున్గోడ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా హుజూరాబాద్ ఎలక్షన్స్ కానీ, దుబాక ఎలక్షన్స్లో కానీ మనందరూ చూస్తే బాగా ఎదగడం మనం చూసింది. కాబట్టి దానిని వాళ్ళు కర్టేల్ చేయడానికి, దాని అంచడానికి ఏదైతే ఉందో దృష్టి మళ్లించాలని చెప్పి కేసీఆర్ గారు ఈ చెప్పి ఈ లీక్స్ అన్నిటిని కూడా రాపిస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ లీక్స్ అన్నీ మీ దగ్గరికే వస్తున్నాయి, మీరే దాన్ని ప్రపగండా చేస్తున్నారు, మీరే అందరు కూడా చేస్తున్నారు.